రైతులు తాము సాగు చేసిన పంటలు ఎంత తొందరగా చేతికి వస్తే అంత తొందరగా అమ్మి సొమ్ము చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పద్ధతి ప్రకారమే పంటలను ఎంచుకుంటూ సాగు చేస్తారు. అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు ఉంటాయని పండ్ల తోటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే నగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన రైతు శేఖరయ్య బొప్పాయి పంటను సాగు చేస్తున్నారు. ఈ పంట కేవలం 5 నెలల్లోపలనే పూతకు వచ్చి కాయలు కాయడం మొదలవుతుందని వర్ణించాడు. తద్వారా తొందరగా క్రాప్ వచ్చి లాభాలు గడించవచ్చని చెప్పుకొచ్చారు. మేము ఈ కాయబ్రెంజ్ చేసినాము 9 నెలలు. ఇప్పుడు మించ మార్చి చెట్టు నాటినాం, దాంట్లోనే ఇప్పుడు పులి చెట్టు నాటినాం. మంచిగానే ఉన్నది, నోటికాడికి వచ్చింది. అంత మొత్తం నీరు పట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా 2 ఎకరాలు ఉంది, దాంట్లో 13 లక్షలు దానికి ఖర్చు అయింది. దాంట్లో ఇంకా కొన్ని చిక్కులకు ఇంత అంత వెళ్తే దాన్ని జీవనం చేసుకుంటున్నాం అంతే. ఇంకా ఏం లేదు, దాని రేట్లు కూడా లేవు, రేట్లు లేవు అంతా. దాన్ని మార్కెట్ పోతే కూడా దాన్ని ఆడ కూడా 15 రూపాయలు 10 రూపాయలు అంటే అడుగుతుంటారు. అడుగుతుంటే ఇంకా అట్లే పోయి తీసుకొని అదే కాపీ చేసుకొని జీవితాన్ని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈడ 20 రూపాయలు మార్చెట్ నాటి ఏదో ఉండని ఓ సంవత్సరం లోపల సంవత్సరం లోపల నడుస్తుంది కదా అని మేము మార్చెట్లు నాటినాం. నాటి ఈ బొప్పాయి తోట పెడితే ఇది మొత్తం 4.5 ఎకరాలు మొత్తం నీరు తీర్చి పెట్టి అయిపోయింది. అది మొత్తం కాయలు చెట్లతో సహా మొత్తం రాలిపోయినాయి. రైతు శేఖరయ్య తనకున్నటువంటి 6 ఎకరాల పొలంలో బొప్పాయి పంటను సాగు చేశాడు. ఈ పంటను సాగు చేయడానికి మొక్కలు తీసుకొచ్చి నాటేందుకు ఇతర ఖర్చులకు మొత్తం కలిపి 13 లక్షల వరకు ఖర్చు వచ్చిందని వివరించారు. పంట నాటిన సమయం నుంచి క్రమ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎరువులు, మందులు, డిఏపి వంటివి అందిస్తూ వచ్చాడు. పంటకు నీటిని అందించేందుకు డ్రిప్ సిస్టమ్ ని ఉపయోగించామని శేఖరయ్య చెప్పారు. 5 నెలల వరకు పంటకు సరిపడినటువంటి నీటిని ఇచ్చి ఆ తర్వాత పంట పూర్తయ్యేంత వరకు కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారానే నీటిని అందిస్తూ వస్తామని చెప్పారు. 8 నెలలకు పంట చేతికి వచ్చిందని వివరించారు. మార్కెట్లో బొప్పాయి పండ్లకు మంచి డిమాండ్ ఉండడంతో కిలో 30 నుంచి 40 రూపాయల వరకు ధర పలుకుతుందని, తాము తోట వద్దకు వస్తే కిలో 25 రూపాయలకే విక్రయిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏం లేదు, నీళ్లు డిప్పే బోర్లతోనే, మళ్ళా మనం ఈ కాలువ నీళ్లు వానికి రాదు, డిప్పుతోనే మనం పారబెట్టుకోవాలి, పారబెట్టుకొని పంట తీసుకోవాలి. మందులు మనకు తెలియదు, మా పిల్లలు తెచ్చుకొని మా పిల్లలే కొడతారు, మాకు తెలియదు ఆ మందు. ఓ మస్తు మొలకల కాడ నుంచి మందులే నాటిన నెలకు మా 3 ఇంచుల మొలక వస్తుంది నెలకు, దానికి 30 రూపాయలు ఒక్కొక్క మొలకకు. దాన్ని నాటినప్పుడు సంది మందులు ఇక్కడ పిండి అడుగు పిండి పోయాలి, పై మందులు కొట్టాలి, దాని నానాక రకాలు నానాక కథలు మస్తుగా పడుతుంది. రోగమే వస్తుంది, పురుగు పడేది కానీ రోగమే వస్తుంది చెట్టుకు. రోగం రాకుండా చూసుకోవాలి దాన్ని. కానీ దానికి మనం ఏం చేయించినా కానీ మనం అది కొంచెం మించుకొచ్చినా మనం ఏం చేయనిక రాదు. అది మొత్తం నష్టం, లాభమే కదా లాభం. లాభం కాదు, లాభం ఉంటే మేము ఇసవటి రకంతో ఉండం. మేము గత 5 సంవత్సరాల నుంచి తాము పండ్ల తోటలో వ్యవసాయం చేస్తున్నామని, గత ఏడాది మామిడి తోటను సాగు చేయడంతో కాస్త నష్టాలు రావడంతో ఈ ఏడాది బొప్పాయి తోటను ఎంచుకున్నామని వివరించారు. వర్షాభావ పరిస్థితులు కాస్త అధికంగా ఉండడం వల్ల పంట ఆశించిన మేర దిగుబడి వచ్చినప్పటికీ కొన్ని మొక్కలు దెబ్బతినడం వల్ల కాస్త నష్టం వచ్చే అవకాశాలు ఉందని వివరించారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో బొప్పాయి తోటలు తక్కువగా ఉండడం చేత రైతు శేఖరయ్య పండించినటువంటి బొప్పాయి తోటకు డిమాండ్ అధికంగా వస్తుంది.